హాయ్, వెల్కమ్ టు సినీ వీక్లీ. మహేష్ బాబు ఏ ముహూర్తాన బిజినెస్ మ్యాన్ గా నటించాడో గాని ఆ బిజినెస్ లెక్కలు ప్రిన్స్ కు బాగానే వంటబట్టాయి. ఏ కథ అయితే బాగుంటుంది, ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలి, ఏ హీరోయిన్ బెటర్, ఇలాంటి కాలిక్యులేషన్సే కాదు సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందన్న సంగతి కూడా ప్రిన్స్ కు బాగా అబ్బింది. అన్ని కలిసొచ్చేలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు ఎదురు లేని ముహూర్తం ఫిక్స్ చేశాడు. బిజినెస్ మ్యాన్ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రిన్స్ పక్కన సమంత ఆడిపాడుతుంటే వెంకీతో అంజలి జోడీ కట్టింది. దసరా సీజన్లో రావాల్సిన సీతమ్మ వాయిదా పడింది. సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయాలని నిర్మాత దిల్రాజ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఈ నెల 27 నుంచి నవంబర్ 15 వరకు జరిగే షెడ్యూల్తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ లేట్ అయినా అన్ని కలిసొచ్చేలా విడుదల ముహూర్తం కుదిరింది. డిసెంబర్ 21 శుక్రవారం నాడు సినిమా థియేటర్లోకి వస్తోంది. వీకెండ్ లో రిలీజ్ అవుతోంది కాబట్టి శుక్ర, శని, ఆదివారాలు కలెక్షన్స్ కుమ్ముకుంటాయి. సోమవారం ఆగితే మంగళవారం క్రిస్మస్. ఎలాగూ 5-6 రోజులు స్టూడెంట్స్ కు క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. ఇలా ఓ 10 రోజులు సీతమ్మకు తిరుగుండదు. సీతమ్మ వాకిట్లో సినిమాకు అన్ని కలిసి వచ్చాయి. ఒకవైపు క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత సంక్రాంతి సెలవులు, ఇలా రెండు పెద్ద పండుగలను టార్గెట్ చేస్తూ డిసెంబర్ 21 రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు మంచి టాక్ వస్తే సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు గట్టి పోటీ ఇస్తుంది సీతమ్మ. ఇలా అన్ని వైపులు చూసుకుని తన సినిమాకు అదిరిపోయే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసి రికార్డులపై కన్నేశాడు మహేష్. Don't miss, sodara, yavana ni nugu don't miss.